గ్రామ వాలంటీర్ పోస్టులకు కావలసిన నోట్స్ను మన ఛానల్ ద్వారా అందిస్తున్నాం. వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకానికి 8,615 కోట్లు, సంక్షేమ రంగానికి 14,142 కోట్లు, డ్వాక్రా మహిళా వడ్డీ లేని రుణాలకి 1,140 కోట్లు, పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలకు 648 కోట్లు, దళితుల అభివృద్ధికి 15,000 కోట్లు, గిరిజన అభివృద్ధికి 4,988 కోట్లు, వెనుకబడిన వర్గాలు బీసీలు అభివృద్ధికి 1,561 కోట్లు, దివ్యాంగుల పెన్షన్లకు 21,32,000 దివ్యాంగుల పెన్షన్లు 2,233.62 కోట్లు, ఒంటరి మహిళా పెన్షన్లకు 300 కోట్లు, మైనారిటీ అభివృద్ధికి 952 కోట్లు, అగ్రిగోల్డ్ బాధితులకు 1,150 కోట్లు, కాపుల సంక్షేమానికి 2,000 కోట్లు ఇస్తున్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి 400 కోట్లు, నాయ బ్రాహ్మణుల రచకులు దర్జీ సంక్షేమానికి 300 కోట్లు, చేనేత కార్మికుల సంక్షేమానికి 200 కోట్లు, ధార్మిక సంక్షేమ సంస్థల అభివృద్ధికి 234 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్కు 100 కోట్లు, న్యాయవాదుల సంక్షేమ ట్రస్టుకు 100 కోట్లు, కొత్తగా ప్రాక్టీస్ పెట్టబోయే లాయర్లకు 25 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా బారు బావులు తగ్గడానికి 200 కోట్లు, ధరల స్థిరీకరణకు 3,000 కోట్లు, విపత్తు నిర్వహణకు 200 కోట్లు, 2,200 కోట్లు, వైఎస్ఆర్ పంటల బీమాకు, వైఎస్ఆర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు 1.163 కోట్లు, 60.2 లక్షల మందికి లబ్ధిదారు, వై హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్కు 109.28 కోట్లు, వైఎస్ఆర్ రైతులకు వడ్డీ లేని రుణాలకు 100 కోట్లు, వ్యవసాయ మంత్రి యంత్రీకరణకు 420 కోట్లు, రైతులకు ఎక్స్గ్రేసియా 7 లక్షలు ఆర్థిక సాయం అందిస్తుంది వైఎస్ఆర్ ప్రభుత్వం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అనాలి. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తంగా అందిస్తుంది పాల ఉత్పత్తి సహకార సంఘాలకు బలోపేతానికి 100 కోట్లు, గోడౌన్ శీతల గిడ్డంగులకు అభివృద్ధికి 200 కోట్లు, ఆక్వా రైతులకు ఒక్కొక్క యూనిట్కు 1.50 రూపాయల విద్యుత్ను ఇందుకు గాను 475 కోట్లు అందిస్తుంది, మత్స్యకారుల కోసం చేపల వేటకు నిషేధ సమయంలో నగదు ప్రోత్సాహాన్ని 10,000కు పెంచారు, వేటకు వెళ్లే మత్స్యకారులు చనిపోతే వారి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయము అందిస్తుంది వైఎస్ ప్రభుత్వం, ఉప్పాడ జువ్వల దివ్వే ఓడరేవు నిజంపట్నంలోని ఫిషింగ్ జెట్ల ఏర్పాటుకు 100 కోట్లు, పడవల డీజిల్ మీద సబ్సిడీ 200 కోట్లు, విద్యారంగము జగనన్న అమ్మఒడి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది, దీని కింద తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఏటా 15,000 రూపాయలు అందజేస్తుంది, ఈ పథకాన్ని ఇంటర్ స్థాయి వరకు విస్తరించారు, ఈ పథకాన్ని వచ్చే జనవరి 26 నుంచి అమలు చేస్తారు, ఈ పథకం 6.455 కోట్లు కేటాయించారు, విద్యారంగం మొత్తం 32,618 కోట్లు కేటాయించారు, ఉన్నత విద్యకు 3,021.63 కోట్లు, పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి 15,000 కోట్లు, మధ్యాహ్న భోజనం పథకానికి 1,077 కోట్లు, పాఠశాల నిర్వహణ గ్రాంటుకు 160 కోట్లు, కేంద్రీకృత వంటగదుల నిర్మాణానికి అక్షయ పాత్రకు ఫౌండేషను అక్షయపాత్ర ఫౌండేషన్ కొరకు అని మళ్ళీ మంచి వైద్యం ఆపరేషన్కు ఆరోగ్యశ్రీ పరిధిలో ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తి విశ్రాంతి సమయంలో వారి కుటుంబానికి ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలకు ఈ పథకం ద్వారా నిర్వహిస్తారు, ఇందుకు గాను 15,540 కోట్లు కేటాయించారు, గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి 1,500 కోట్లు, పాడేరు అరకు ప్రాంతాల్లో నెలకొల్పే డాక్టర్ వైఎస్ఆర్ ట్రైబల్ మెడికల్ కాలేజీలకు 66 కోట్లు, గురజాల విజయనగరం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఒక్కొక్క పథకానికి 66 కోట్లు, ఆశా వర్కర్ వేతనం 10,000కు పెంపు ఆదేశారు కోసం 455.85 కోట్లు కేటాయింపు, శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ పరిశోధన కేంద్రానికి 50 కోట్లు, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు 43 కోట్లు, ప్రేమ సచివాలయం కోసం ఇవ్వబడుతున్న ప్రశ్నలు, గ్రామ వాలంటీర్లు ఎక్కడ పనిచేస్తారు, గ్రామ వాలంటీర్లు ప్రధాన విధి ఏమిటి, పంచాయతీరాజు దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు, ఆ రోజు ప్రత్యేకత ఏమిటి, మీకు తెలిసిన ప్రభుత్వ పథకాలు చెప్పండి, జిల్లాలో మంత్రుల వివరాలు, ఉప ముఖ్యమంత్రి వివరాలు, గ్రామ వాలంటీర్లు ఏంటి, ఎన్ని కుటుంబాలకు బాధ్యత వహిస్తారు, అటువంటి ప్రశ్నలు ఇస్తున్నారు.
గ్రామ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు అనే సంక్షేమ పథకాల గురించి మీకున్న అవగాహన ఏంటి? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఏ పథకంపై ప్రవేశపెట్టారు? వైఎస్ఆర్ పెన్షన్ కానుకలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? వృద్ధాప్య పింఛనుకు కనీస వయసు ఎంత? వైఎస్ఆర్ రైతు భరోసా ఉద్దేశం ఏమిటి? వైఎస్ఆర్ రైతు భరోసా ఎప్పటి నుంచి అమలవుతుంది? ఫీజు రిమాస్మెంట్ కింద అదనంగా వసతి భోజనం కోసం ఎంత ఇస్తారు? మద్యపాన నిషేధం ఎన్ని దశలు అమలు చేస్తారు? గ్రామ వార్డు సచివాలయం ప్రతిపాదక ఏమిటి ఏర్పాటు చేస్తారు? ఎంతమంది జనాభాకు ఒక సచివాలయం ఉంటుంది? స్పందన కార్యక్రమాలు ఆర్జీలు ఎవరికి ఇవ్వాలి? గ్రామంలో తాగునీరు లేకపోతే వాలంటీర్లు ఏం చేస్తారు? నవరత్నాల ద్వారా ఒక్కొక్కరి కుటుంబానికి ఎంత ప్రయోజనం కలుగుతుంది? మీ గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? పిల్లలు మధ్యలో ఉండి పరిమాణకుండా ఉండడం ఏం చేయాలి? జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఎంత మొత్తం ఎలా జమ చేస్తారు? గ్రామంలో గ్రామ వాలంటీర్లు సరిగా పనిచేయకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి? వైద్యం ఖర్చు ఎంత అయితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది? జగనన్న అమ్మఒడి పథకం గురించి చెప్పండి. సన్నబియ్యం ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు? సన్నబియ్యం ఎన్ని కేజీల సంచుల్లో ప్యాక్ చేసి ఇస్తారు? సన్నబియ్యం ఎవరు పంపిణీ చేస్తారు? మీకు తెలిసిన ప్రభుత్వ వెబ్సైట్ల గురించి చెప్పండి. వచ్చే 5 వేలలో ఎన్ని యూనిట్లు ఇస్తారు? వ్యవసాయానికి కరెంటు ఎన్ని గంటలు ఇస్తారు? మధ్యాహ్న భోజన పథకం గురించి చెప్పండి. కేంద్రం రైతులు ఎంత పెట్టుబడి సాయం అందిస్తుంది? ఇటీవల కేంద్రం ఎవరికి విద్యుత్ ధర క్వింటాకు ఎంపిక కొరకు ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. మీకు అప్పదలిచిన 50 కుటుంబాలు ఎలా సేవ చేస్తారు? కిడ్నీ వ్యాధిగ్రస్తులు నెలకు ఎంత పెన్షన్ ఇస్తారు? మీ ప్రాంతంలో స్థానిక సమస్యలు ఏమిటి? వాటిని ఎటువంటి పరిష్కారం సూచిస్తారు? మీరు ఇదివరకు ఏవైనా సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారా? మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తుంది.